యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జయ శ్రీనివాసన్ గురు హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కాలనీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గురు బ్రహ్మ గురు వైష్ణు గోరర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జై సిద్ధి వినాయక జై శరభేశ్వర జై ఆది పరాశక్తి జై లక్ష్మీ నృసింహ జై వెంకటేశ్వర జై గురుదేవ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత్ అందరూ బాగున్నారా ప్రేక్షకులారా మిత్రులారా బంధువులారా ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే సెప్టెంబర్ నెల సెప్టెంబర్ మాసం మేషరాశి వారికి రాశి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే గురించి మాట్లాడబోతున్నాము వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా అన్ని వీడియోల్ని లైక్ చేయండి మా అన్ని వీడియోలకి తప్పకుండా మరియు తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళుతామా రండి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై రెండు పది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు సో ఈ నాలుగు రాశి ఘట్టాలు చూసేటప్పుడు మా అందరికీ తెలిసినట్లు యోగం ఇచ్చే గ్రహాలు మేషరాశికి మంగళ గ్రహము సూర్యుడు తర్వాత గురుగ్రహము శుక్రుడు శని సెకండ్ ప్రియారిటీగా పెట్టుకుంటాం ఈ మూడు గ్రహాల సంచారము చాలా బాగుంది దాంట్లో మంగళగ్రహము సంచారం ఎలా ఉంది చూడండి అధిపతి మంగళ గ్రహము కుజగ్రహం అంటాం రెండో ఇంట్లో ధనస్థానంలో వాక్స్థానంలో సంచారం చేస్తున్నారు అదే మాదిరిగా ధనస్థానాధిపతి సప్తమ స్థానాధిపతి అనే శుక్రుడు పూర్వపుణ్యస్థానంలో సింహరాశిలో ఉన్నారు తర్వాత పుణ్యాధిపతి అని చెప్పే సూర్యుడు పంతొమ్మిది ఇరవయో తారీఖు దాకా పూర్వ పుణ్యస్థానంలో సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు సరేనా దాని తర్వాత త్రికోణాధిపతి భాగ్యాధిపతి అని చెప్పే గురుగ్రహము బృహస్పతి పన్నెండో ఇంట్లో పన్నెండో ఇంట్లోంత పన్నెండో ఇల్లు అని తక్షణము వ్యవ వ్య వ్యయస్థానము అని అనుకోవద్దు సొంత ఇల్లు సంచారం చేస్తున్నారు మీనరాశిలో మంచిదే పది పదకొండో అధిపతి అని చెప్పే మేషరాశికి శని గ్రహము యోగకారకుడు ఏమి కాదు అయితే కూడాను పది పదకొండో అధిపతి ఏకదశ స్థానాధిపతి కర్మస్థానాధిపతి పది పదో ఇంట్లో స్వస్థానంలో సంచారం చేసేటప్పుడు చాలా బాగుంటుంది ఇంకా బుధగ్రహము చంద్రగ్రహము వీళ్ళందరినీ వదిలేయండి ఇది చూసేటప్పుడు మనం ఒకే పాయింట్లో చెప్పొచ్చు మేషరాశి వారికి గవర్నమెంట్ పని గవర్నమెంట్ సీట్లు కాలేజ్ కావచ్చు స్కూల్ సీట్స్ కావచ్చు గవర్నమెంట్ వర్క్ ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నాను నేను ఇంటర్వ్యూలో పాస్ అవుతానా సెలెక్ట్ అవుతానా ఇవన్నీ పనులు ఏదేది ఉందో అవన్నీ పనులు స్టూడెంట్స్ నుంచి పట్టి పెద్దల దాకా ఈవెన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉండే తీసుకుండే ఉండే వాళ్ళకి అందరికీ బాగుంటుంది పొలిటీషియన్స్కిను బాగుంటుంది అదే మాదిరిగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ పనిలో చేసే వాళ్ళకి ఈ యూపీఎస్సి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అంతా రాస్తూ ఉంటారు చూడండి స్టేట్ లెవెల్ నుంచి బట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాకా జాబ్స్లో దొరికేదానికి ఛాన్సెస్ ఉంటుంది ప్లిమినరీ వర్కౌట్ అయి ఉంటుంది సెలెక్ట్ కాకుండా ఉంటారు వాళ్ళందరికీ చాలా బాగుంటుంది దాంతోపాటు శుక్రుడు సంచారం దానివల్ల ఇల్లు కట్టే విషయాలు ఇల్లు కొనుగోలు చేసేదే అంటే సైట్ తీసి ఇల్లు సగంలో వదిలేసినారు ప్రమ ఫౌండేషన్ వేసినాము వాళ్ళకంతా డబ్బు ఈ సమయంలో దొరికే ఛాన్స్ ఉంటుంది ఎవరిని మీరు ఎంతో అప్రోచ్ చేసి ఉంటారు లోన్కి దానికంతా అదంతా దొరికే ఛాన్సెస్ ఉంటుంది నేను నా వల్ల కాదు డబ్బు ఇవ్వను నేను అని చెప్పిండే వాళ్ళు కూడాను మీకు డబ్బు ఇవ్వచ్చు ఇల్లు కట్టే యోగాలు ఇల్లు కట్టిండే ఇల్లుని కొనుగోలు చేసే యోగాలు ఎక్కువగా ఉంటుంది సైట్ తీసి ఇల్లు కట్టుతారు కదా అది కొంచెం కష్టమే సగంలో ఇక్కడో నిలిసిపోయి ఉంటే జరిగే ఛాన్స్ ఉంటుంది ఇల్లు కట్టిండే ఇల్లు ఫ్లాట్ మారి ఉంటుంది చూడండి దానంత అంతా కొనుగోలు చేసేకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మెడికల్ బిజినెస్ మెడికల్ రిలేటెడ్ చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది మెడికల్ ఎక్విప్మెంట్స్ కెమికల్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్స్ వీళ్ళకి బాగుంటుంది శనిగ్రహం బాగుండే దానివల్ల సో భార్యాభర్తల నడమ తల్లిదండ్రులు పిల్లల నడమ కొంచెం రిలేషన్షిప్ కొంచెం వేరియేషన్స్ ఉంటుంది సో దానివల్ల వాళ్ళ ఆరోగ్యాల్లో కూడా కొంచెం ఎక్కువ వేరే ఇదే నెగిటివ్ పాయింట్ మేషరాశికి కొత్త సంబంధాలు కుదిరే ఛాన్సెస్ ఉంది గురుగ్రహం సొంతంగా ఇంట్లో వల్ల ఉంటుంది సో పిల్లల్ని ఎదురు చూసేవాళ్ళు కొంచెం ఈ టెస్ట్ బేబీస్ అలా ఇలా కొంచెం ఏమో ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకంతా ఏదైనా గుడ్ న్యూస్ దొరికే ఛాన్సెస్ కూడా ఉంది ఓవరాల్ బిజినెస్ కావచ్చు ఈ వర్క్ కావచ్చు మేషరాశి వాళ్ళకి బాగుంటుంది సో దీంట్లో ఈ హెల్త్ రిలేటెడ్ పెద్దలకి అది కాలపురుషుడి రాశి అని మేష మేషరాశిలో రాహు సంచారం యాక్సిడెంట్స్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ సో ఇవన్నీ పెద్దలకి మిడ్లేజ్లో ఉండే వాళ్ళకంతా ఛాన్సెస్ వల్ల కొంచెం జాగ్రత్త వహించండి దానికి సింపుల్ అయిన ఒక పరిహారం రాహుగ్రహ మంత్రం ఓం బ్రాం బ్రీం బ్రౌంస స రాహవే నమ ఎంతవరకు అవుతుందో అంతవరకు దీన్ని జపం చేయండి మీ దగ్గరే ఉండే నాగదేవతల గుడికి వెళ్ళి ఒక పూజ చేసి ప్రదక్షిణ చేసుకుని రండి నేషనల్ జూ అథారిటీ వెబ్సైట్కి వెళ్ళండి ఆ వెబ్సైట్లో పాములకి ఎంత అవుతుందో అంత మీ వల్ల అయినంత వరకు ఒక సబ్స్క్రిప్షన్ ఒక నెలకో ఫిఫ్టీన్ డేస్కో ఒక సబ్స్క్రిప్షన్ ఇవ్వండి పాములకి ఆహారానికి ఇది చేసినంతే ఈ మేషరాశి వాళ్ళకి ఏదే నెగటివ్ ఫలాలు ఉన్నాయి ఏదే నెగటివ్ ఫలాలు అదంతా తగ్గి మంచి ఫలాలు పెరిగినవి మేము సిద్ధి వినాయక శరబేశ్వర స్వామితో ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం అంతవరకు సెలవు లోకాసంస్థ సుఖినోభవంతు సర్వే జనా సుఖినోభవంతు వసుదైవ కుటుంబకం